ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ముగింపు సభ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో ఎమ్మెల్యే బాలరాజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కొమ్ముగూడెం సెంటర్ నుండి శివాలయం వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. అనంతరం సభలో బాలరాజు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ఒక క్యాలెండర్ వలె ప్రతి నెల ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే ఏజెన్సీలో కులాలకు అతీతంగా స్థలమున్న ప్రతి కుటుంబానికి గృహం మంజూరు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు అల్లూరి రత్నాజీరావు, అలాగే నాయకులు సయ్యద్ బాజీ, మోహన్ రావు, ఆరెటి సత్యనారాయణ, మహిళా నాయకురాలు సృజన, శ్రీదేవి పాల్గొన్నారు. సరండి, అది అందరికీ యూజ్ఫుల్ గా ఉండి ఉపయోగకరంగానే ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి అమ్మవడనండి 15,000 రూపాయలు చొప్పున వేశారు. ప్రజల తో ఆనాడు ఇప్పుడు ప్రజల కోసం నేడు అనే నినాదంతో మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేసి ప్రతిపక్ష నేతగా మరి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారం 10 రోజుల నుంచి కూడా మరి వాడ వాడల్లో కూడా మరి పాదయాత్రకి మరి సంఘీభావం తెలుపుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల దగ్గరికి మరి వెళ్ళడం అయింది. ముఖ్యంగా కోలారం నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా మరి పెద్ద ఎత్తున మరి ప్రజలతో ఆనాడు ప్రజల కోసం నేడు నినాదంతో కార్యక్రమం మరి పూర్తిగా విజయవంతమైంది. మరి కనివిని ఎరగని రీతిలో మరి స్పందన వచ్చింది. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాదయాత్ర చేసి కోట్లాది మంది ప్రజలను ఆయన మరి కలుసుకోవడం అయింది, ప్రజల సమస్యలను కూడా తెలుసుకోవడం అయింది. ఆనాడు నవరత్నాల పథకాలని నేను అమలు చేస్తానని అది మరి వాగ్దానం చేసి మరి అధికారంలోకి వచ్చారు. అధికారం వచ్చిన తర్వాత ఈ నవరత్నాల పథకాలు ఏమైతున్నాయో 90% ఈరోజు పూర్తి చేసిన ఘనత ఈ దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని నేను మరి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాగ్దానాలు అనేది ఎలక్షన్ అప్పుడే గుర్తొస్తాయి ఎవరికన్నా, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెను వెంటనే ఇప్పుడు వరకు ఏ పథకాన్ని కూడా ఒక క్యాలెండర్గా పెట్టుకొని పథకాలను ఈరోజు అమలు చేసుకోవడం వస్తున్నారు. ప్రతి నెల ఒక పథకాన్ని అమలు చేస్తూ వచ్చాడు ఈరోజు ఇప్పుడు వరకు. అలాగే ఈ యొక్క మేనోఫెస్టోని ఒక బైబుల్గా, ఒక పురాణంగా, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనోఫెస్టోని అమలు చేశాడు. ఒక మేనోఫెస్టోలో ఉన్న అంశాలే కాదు, మేనోఫెస్టో లేని కూడా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మరి పేదలకి మరి నేరుగా ఎటువంటి అవినీతి అక్రమాలు లేకుండా మరి రాష్ట్రంలో ఉన్న పేదల యొక్క సంక్షేమానికి వారి అభివృద్ధికి నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేశారు. మరి అదేవిధంగా మరి నిరుద్యోగ యువతి యువకులకి సుమారు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ప్రతి అర్హత ఉన్నవాడికి ప్రతి కుటుంబానికి మరి నవరత్న పథకాలు లబ్ధి చేకూర్చారు. ఒక్కో కుటుంబం మరి 1 లక్ష తప్పకుండా మరి లబ్ధి పొందింది. ఒక అమ్మఒడి పథకం ద్వారా కానీ, ఒక రైతు భరోసా పథకం ద్వారా కానీ, లేకపోతే వైఎస్ఆర్ చేతి ద్వారా కానీ పథకం ద్వారా కానీ, లేకపోతే వైఎస్ఆర్ అసరా పథకం ద్వారా కానీ, లేకపోతే 9-18 పథకాల్లో ఏదో ఒక పథకం ఈరోజు పేదలకి అందింది. అందుకనే చంద్రబాబు నాయుడికి వెన్నులో వణుకుపోలేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు ఇప్పటివరకు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన చూడలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన చేయలేదు కాబట్టి సిగ్గుపడి నేను చేయలేనిది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నానని ఈరోజు ఇప్పుడు ఆయన
హైదరాబాద్ లో దాక్కున్నాను.